హాయ్ వెల్కమ్ టు ఫిలిం న్యూస్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు మంచి సినిమాలు తీసి హిట్స్ కొట్టిన డైరెక్టర్స్ చాలామంది ఉన్నప్పటికీ అందులో కృష్ణ వంశీ ప్రత్యేకమైన వ్యక్తి అనే చెప్పాలి ఈయన చేసిన సినిమాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి అసలు విషయంలోకి వెళ్తే మొన్న ఓ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు వంశీ కడ్గం సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలని చెప్పాడు అవేంటంటే ఆయన చేసిన మురారి సినిమా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ ఏ సినిమా చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు దేశభక్తి మీద ఒక సినిమా చేయాలని అనుకొని ఖడ్గం సినిమా కథ రాసుకున్నారట దాంట్లో భాగంగా ఈ సినిమాలో ఆర్టిస్టుల కోసం కృష్ణవంశీ ముందుగా చాలామంది హీరోలని అనుకున్నాడట కానీ ఫైనల్గా రవితేజ శ్రీకాంత్ ప్రకాష్ రాజులతో చేసి మంచి హిట్ అందుకున్నారు ఇదిలా ఉంటే ఈ సినిమా స్టోరీ మొత్తం పూర్తయిన తర్వాత కృష్ణవంశీ ఈ కథని రవితేజకి చెప్తే స్టోరీ మొత్తం విన్న రవితేజ నాకు బాగా నచ్చిందని చెప్పాడట ఆ తర్వాత కృష్ణవంశీ రవితేజతో సినిమా పిచ్చోడుగా ఉండే చంటి క్యారెక్టర్ నువ్వు చెయ్యాలి అని చెప్పగానే రవితేజ చంటి క్యారెక్టర్ బాగుంది కానీ నాకు ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయాలని ఉందని ఇవ్వచ్చు కదా అని అడిగితే అప్పుడు కృష్ణవంశి ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కూడా నువ్వు బాగానే చేస్తావు కానీ నువ్వు చేయవలసిన చంటి క్యారెక్టర్ నీలాగా ఎవ్వరూ చేయలేరు అని చెప్పడంతో రవితేజ చంటి క్యారెక్టర్ చేశాడు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ శ్రీకాంత్ చేశాడు అలాగే ఈ విషయాలని చెప్తూనే ఈ క్యారెక్టర్ గురించి జరిగిన ఇంకో సంఘటన కూడా చెప్పారు అదేంటంటే ఈ స్టోరీతో స్టార్టింగ్లో ఒక ప్రొడ్యూసర్ని కలిస్తే స్టోరీ విన్న ఆ ప్రొడ్యూసర్కి కథ బాగా నచ్చింది అని చెప్పి ఆ స్టోరీలో ఉన్న ఆ పోలీస్ క్యారెక్టర్ కోసం ఎవరిని అనుకుంటున్నావు అని అడిగారట అప్పుడు ఇలా శ్రీకాంత్ని అనుకుంటున్నాను అని కృష్ణవంశి చెప్పగానే ఆయన వద్దు వేరే వాళ్ళని పెడతా అంటే చెప్పు నేనే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పాడట అప్పుడు కృష్ణవంశికి కోపం వచ్చి నువ్వు ప్రొడ్యూస్ చేయవలసిన అవసరం లేదు అని అక్కడి నుంచి బయటికి వచ్చేసాడట ఈ పవర్ఫుల్ క్యారెక్టర్ కోసం చాలామంది పోటీ పడ్డారు కానీ ఫైనల్గా శ్రీకాంత్ ఆ క్యారెక్టర్ చేసి దానికి న్యాయం చేశాడు ఈ సినిమా కథ రాసుకున్న కృష్ణవంశీ ఆ క్యారెక్టర్ శ్రీకాంత్ అయితే బాగా చేస్తాడు అని అనుకున్నాడు కాబట్టి వేరే వారు చేస్తాను అంటే ఒప్పుకోలేదు అలాగే తాను అనుకున్నది తప్పు కాదు అని ఈ సినిమాలో శ్రీకాంత్ని పెట్టి సినిమా తీసి హిట్ కొట్టి నిరూపించాడు एंड यू आर वाचिंग लवली टीवी मी अंदर लवली टीम की लवली चैनल की सब्सक्राइब चेंडी वीडियोस की लाइक like, चेंडी इनका शेयर चेंडी प्लीज सब्सक्राइब लाइक एंड शेयर थैंक यू